హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. రంజాన్ అయిన తర్వాత మొదట ఆదివారం అయితే మేము దోశలు వేసుకుని చాలా సంతోషంగా హ్యాపీగా టిఫిన్లు, రంజాన్ నెల అంతా టిఫిన్లు చేయలేదండి మేము. ఓకే, నైట్ మాటలే తిన్నాము, అందుకని నిన్నైతే మరి దోశలు వేసుకుని శుభ్రంగా తిన్నాము. అలాగే పచ్చి రొయ్యలు కందా కూర కూడా వండుకొని తిన్నాము. మరి మీరు చాలామంది చూశారు, మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మరి ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓకే అండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి, వీడియో పూర్తి వరకు చూడండి, చూసి నచ్చితే గాక ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఓటు అన్నమాట లైక్, చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైన ఓటు అన్నమాట. నాకు లైక్ చేసి నా వీడియోని కొంచెం ముందే తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వంట ఏంటంటే ఈ లెహమీ అన్నమాట అండి, అంటే మటనీ ఇట్లా ఏదో అంటారు. మీకు ముందే చెప్పానండి, నాకు పేర్లు తెలియవు కానీ వంటలు మాత్రం చేసేస్తాను. ఇటు ఇది పేరు తెలిస్తే గాక లెహంతో చేసేదన్నమాట. ఓకే, నాలాంటి వాళ్ళు ఎవరికైనా ఉపకారం అవుతుందని నేను ఏదో చేస్తున్నాను, నేను చేసేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే అండి. ఓకే అండి, ఇదిగో అండి లెహం అంటారు మటన్ అన్నమాట. ఇలాగా ఇంత పీసెస్ పీసేసుకుంది, వీటిని సెట్ ఏదో అంటారండి. ఓకే సర్లే, పేరు మనకు తెలియదు కాబట్టి ఒకవేళ అలా చెప్పినప్పుడు కూడా నాకు అర్థం కాదనమాట, గుర్తుండదు. ఓకేనా, ఇది ఈరోజు క్రేమా వేసి ఎలా చేస్తానేంటో చూడండి. ఓకే, ఈ 5 పీసులు అయితే చాలా అంది మా అమ్మ, ఇంకో ప్లేట్ ఉంది కానీ వద్దంది. ఓకే, వీటిని శుభ్రంగా కడిగి తర్వాత ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఎంత బలమో కదండి ఇవి తింటే. ఇది మటనేనండి, మటన్ అనమాట, అదే పొటల్ మాస్ మీద అంటారు కదా అది. శుభ్రంగా కడిగేసుకున్నాను, అలాగే కడిగి తెచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను పై పైన, అలాగే కొంచెం మిరియాల పౌడరు. కొంచెం ధనియాల పౌడరు, అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసి కొంచెము దాల్చిన చెక్క పౌడర్ అండి ఇది కూడా వేసి కలిపి కాసేపు అలా ఉంచుతాను అన్నమాట. ఓకేనా, ఇలా పట్టించేసండి, ఇది ఇలా ఉంచుదాము. ఇంకోండి అది చేసే దాంట్లోకి ఇది అన్నం చేస్తున్నాను అన్నమాట, ఈ అన్నంలోకి అది చేసే లహం గింజలు చేస్తాను ఇప్పుడు లహం. ఇంకోండి కొంచెం జైతున్ ఆయిల్ వేసాను అనమాట, అంటే ఆలివ్ ఆయిల్, అందులోనే 2-3 ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మసాలా పట్టినవి
ఇదిగోండి అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదండి, ఇప్పుడు మష్రూమ్ వేద్దాం. ఇంకోండి అవన్నీ మగ్గాయి కదా, మళ్ళా మసాలా పొడులు అదే మిరియాల పౌడర్, జీలకర్ర, కర్రీ పౌడరు, ధనియాల పౌడరు. ఇప్పుడు ఇవన్నీ మక్కాయి కదండి, ఇప్పుడు క్రీమ్ వేసాను. క్రీమ్ వేసాకండి, ఇదిగో ఈ టిఫిన్ గ్లాస్ ఒక స్పూన్ వేద్దాం. ఇప్పుడు రుమాన్ సాస్ వేద్దామండి. ఇది మటన్ మళ్ళా ఇందులోనే వేసేద్దాం. కొంచెంసేపు ఉడకనేద్దాం, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఇంకోండి అయిపోయింది, ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది చూడటానికి మన ఇండియాలో వాళ్ళకి ఏదోలా ఉన్నా కానీ కొయిట గల్ఫ్ దేశంలో తినేవాళ్ళు మాత్రం సూపర్ అండి. వైట్ రైస్ మీద అలాగే ఎక్కువసారి రైస్ మీదతో కలుపుకొని మనం కూర పక్కన ఎలా పెట్టుకుని తింటామో అలా అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుందండి. వీళ్ళకి ఈ స్టైల్ అన్నమాట, వీళ్ళు ఎలా తింటారు మనకులాగా కారాలు అలా వేసుకుని వండుకోరు. ఓకేనా, కూర అయితే ఇది అయితే మాత్రం కూర కాదు, దీని పేరు ఏదో పేరు అండి నాకు తెలియదు పేరు. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. అన్నంలో పక్కనే అన్నం పెట్టి అన్నం పక్కన పెట్టుకొని వేసుకుని తింటారన్నమాట. ఇదైతే టేస్ట్ కూడా చూసాను, ఎందుకంటే ఉప్పునా సప్నా చూడాలి కదా, చూసాను చాలా బాగుంది. ఓకే అండి, మరి వీడేగాక మీకు నచ్చినట్టయితే ఇంకోండి వేరే మౌన్లోకి అయితే తీసేసాను. ఇదిగో ఇప్పుడు వాళ్ళు భోజనానికి వచ్చేస్తారు కాబట్టి అక్కడ పెట్టేస్తాను. ఓకే, రెండు కొత్తిమీర రెబ్బలు అయితే నేను అలా పెట్టానండి. మా మేడం అయితే అలా పెడుతుంది, అందుకు నేను కూడా అలా పైన వేసాను. ఉడికేటప్పుడు కూడా వేసాను, అలా అందాని కోసం పెట్టానంతే. ఓకే అండి, మరి ఈ వీడియో కాక నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.